గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రోమాల మర్మాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. గడ్డాలు, మీసాలు పురుషుల లక్షణాలు, కానీ ఇవే లక్షణాలు కొందరు మహిళలను కూడా వేధిస్తూ ఉంటాయి. అయితే అంతర్గత ఆరోగ్య సమస్యకు సంకేతాలైన ఈ అవాంఛిత రోమాల మూలాలను సరిదిద్దుకోకుండా సౌందర్య చికిత్సలను ఆశ్రయించడం సరికాదు అంటున్నారు వైద్యులు. గడ్డం మీద, పై పెదవి పైన వెంట్రుకలు పెరిగితే బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వ్యాక్సింగ్ లేదా థ్రెడ్డింగ్ చేయించుకోవడం పరిపాటి. కానీ ముందెప్పుడూ కనిపించని ఈ వెంట్రుకలు అకస్మాత్తుగా ఎందుకు పెరగడం మొదలుపెట్టాయో ఆలోచించడం అవసరం. 14 ఏళ్ల వయసు ఆడపిల్లలు మొదలు 35 ఏళ్ల మధ్య వయస్కుల వరకు హిర్సుటిజం అనే ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో యుక్త వయసు ఆడపిల్లల్లో ఈ సమస్య పెరుగుతోంది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. మహిళల శరీరంలో పురుష హార్మోన్ టెస్టోస్టెరాన్ మోతాదు పెరగడం వల్ల అవాంఛిత రోమాలు పెరగడం మొదలు పెడతాయి. గడ్డం, పై పెదవి మీద వెంట్రుకలు పెరగడంతో పాటు ఛాతీ, కాళ్ళు, చేతుల మీద కూడా రోమాలు అవసరానికి మించి పెరుగుతూ ఉంటాయి. అలాగే మధ్య వయసు మహిళల్లో నుదుటి దగ్గర వెంట్రుకలు ఊడిపోయి బాల్నెస్ మొదలవుతుంది. కొందరు టీనేజర్లు మహిళల్లో పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉంటుంది. దీనిలో ఆండ్రోజెన్ల మోతాదు పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దాంతో బరువు పెరిగిపోతారు, నెలసరి కూడా క్రమం తప్పుతుంది. అలాగే అవాంఛిత రోమాలు కూడా పెరుగుతాయి. క్రమం తప్పిన నెలసరి, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక ఆండ్రోజెన్లు, ఈ మూడింటి వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు, మొటిమలు, అవాంఛిత రోమాలు మొదలవుతాయి. అలాగే కొందరిలో అడ్రినలిన్ గ్లాండ్లో శరీరంలోని ఇతర ప్రదేశాల్లో ఆండ్రోజెన్స్ పెరిగినా అవాంఛిత రోమాలు వేధిస్తాయి. అవాంఛిత రోమాలు అంతర్గత అనారోగ్యానికి సూచనలని తేలికగానే గ్రహించవచ్చు. వారం రోజుల్లోగా మునుపు కనిపించని రోమాలు వేగంగా పెరిగినా, అసాధారణ ప్రదేశాల్లో కొత్త రోమాలు పెరగడం మొదలుపెట్టినా, మందంగా పొడవుగా పెరుగుతున్నా అనుమానించాలి. పీసీఓడి మూలంగా అవాంఛిత రోమాలు పెరుగుతున్నప్పుడు వాటిని తొలగించుకోవడం కోసం లేజర్ చికిత్సను ఎంచుకోవడం సరికాదు. ఆ చికిత్సతో రోమాలు తొలగిపోయినా అంతర్గత ఆరోగ్య సమస్య అలాగే ఉండిపోతుంది. కాబట్టి సమస్యకు మూల కారణాన్ని తెలుసుకోవడం కోసం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. చికిత్సతో పీసీఓడిని అదుపులోకి తెచ్చుకోవడంతో పాటు తిరిగి బరువు పెరగకుండా సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉంటే అవాంఛిత రోమాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ను దారిలోకి తెచ్చుకోవడం కోసం కూడా ఇవే నియమాలు పాటించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ లేజర్ చికిత్స తీసుకుంటే ఫలితం కూడా మెరుగ్గా ఉంటుంది. ఒకవేళ అవసరానికి మించిన ఆండ్రోజెన్ల మూలంగా అవాంఛిత రోమాలు పెరుగుతూ ఉంటే యాంటీ ఆండ్రోజెన్ మందులు తీసుకోవలసి ఉంటుంది. ఈరోజు మనం రోమాల మర్మాలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.